హాయ్ నమస్తే శ్రీ మయూర్ హబ్కి స్వాగతం సుస్వాగతం. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే బాసుంది ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దానిలో ఒక లీటర్ పాలు వేసుకోవాలి. చిక్కగా ఉన్న పాలు తీసుకోండి. లీటర్ పాలు వేసుకుని పాలు మనం హాఫ్ లీటర్ అయ్యేంత వరకు సన్నని మంట మీద మరిగించుకోవాలి. చూసారు కదా వ్యూవర్స్, పాలు మనకి చిక్కగా మరిగిపోయాయి. లీటర్ పాలు మనకి హాఫ్ లీటర్ అయ్యాయి. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా దంచి ఉంచుకున్న యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుందాము. ఒక 10 జీడిపప్పు, 10 బాదం పప్పు, పిస్తా పప్పు, ఇలా చిన్ని చిన్ని ముక్కల కింద చేసుకుని జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే బాదం పప్పుని, అలాగే పిస్తా, ఇంకో 10 కిస్మిస్. ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ మనం చిన్ని చిన్ని పీసెస్ కింద కట్ చేసుకొని, లేదు కట్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుందని మీరు అన్నీ ఒకసారి మిక్సీ ఒకసారి ఇలా మిక్సీ పట్టుకునైనా వేసుకోవచ్చు. వేసుకొని మన దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. కొద్ది ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నేను. సో ఇది వేసుకుని మనం స్టవ్ సిమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకుని మనకి పాలు ఇంకా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మనం సిమ్లో మరిగించుకోవాలి. మధ్య మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉంటే మన కింద అడుగట్టకుండా ఉంటుంది. సో ఈ రకంగా మనం సిమ్లో పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. చూసారు కదా వ్యూవర్స్, మనకి పాలు ఇంకొంచెం చిక్కగా అయ్యాయి. ఇప్పుడు మనకి స్వీట్ ఎంతైతే మనం ఇష్టపడతామో ఆ స్వీట్ క్వాంటిటీకి సరిపడినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు మనం సన్నని మంట మీద కుక్ చేసుకోవాలి. మరీ దగ్గర పడవద్దు, మనం కొంచెం పలసగా ఉండగానే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా వ్యూవర్స్, మనకి బాగా షుగర్ కూడా దాంట్లో బాగా మిక్స్ అయ్యింది. డ్రై ఫ్రూట్స్, మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యాయి. సో ఇప్పుడు మనం మరీ చిక్కబడకుండా మనం ఒక 5 నిమిషాల పాటు సిమ్లో మరిగించుకోవాలి. చూసారు కదా వ్యూవర్స్, బాగా చిక్కబడింది. ఇంకా మరీ చిక్కబడితే మనకి మరీ అంత ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి ఇంకా గట్టిగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఇప్పుడు ఈ బాసుందిని వేరే ఒక గిన్నెలోకి తీసుకుని దీన్ని పూర్తిగా చల్లారినిచ్చుకుని బయట పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2 అవర్స్ తర్వాత మనం దీన్ని బయటికి తీద్దాం. చూసారు కదా వ్యూవర్స్, 2 అవర్స్ తర్వాత మనం తీసి చూసారా, మనం ముందు ఫ్రిడ్జ్లో పెట్టిన దానికన్నా ఇప్పుడు బాగా చిక్కబడింది. సో అందుకనే నేను ముందు మనం స్టవ్ ఆఫ్ చేసినప్పుడే కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, దీని మీద డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మళ్ళీ మళ్ళీ తినాలనిపించే బాసుంది స్వీట్ రెడీ. ఇంట్లో పిల్లలు రోజు ఉట్టి పాలు తాగటానికి మారం చేస్తున్నారా? డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఇస్తున్నా సరే సరిగ్గా తినడం లేదా? అయితే మీరు ఒకసారి ఇది ట్రై చేయండి. దీంట్లో మనకి పాలలో ఉన్న కాల్షియం అందుతుంది. డ్రై ఫ్రూట్స్ కూడా మనకి పిల్లలకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కదా. మరి ఇంకేది కాల్షియం, మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా వీడియో మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట బెల్లని మోగించండి. మరొక వీడియోతో మీ ముందుంటాము. మీ మా శ్రీ మయూరి హబ్.